తీసుకోవడానికి వస్తుందండి, దాన్ని సెట్ అవుతుంది. అలాగా మనకి పరిష్కారం ఏంటంటే ప్రార్థన ఇచ్చాడండి. ఎందుకంటే ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు మనకి. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ రాయడానికి ఒకప్పుడైతే పెన్లు, ఇప్పుడైతే ల్యాప్టాప్ ఇచ్చేసాడండి. ఒకప్పుడైతే పేపర్ ఎగ్జామ్ రాయడానికి పెన్నే ఉపయోగించేవారండి, రిపిల్లు పెన్లు. ఇప్పుడు అలాగా ఆ పెన్ను రాకుండా పేపర్ ఏంటంటే మరి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొంతమంది అయితే ఏం చేసేవారండి, స్టావ్ తీసుకునేవారండి. స్టావ్ తీసుకుని పేపర్లు ఆళ్ళ తెచ్చుకున్నాను, ఆళ్ళ రాయించు. ఆ పేపర్ మనం తెచ్చుకునే పెన్ను లేకుండా చేయాలి, రాయాలంటే రాయగలమండి, రాయలేండి. అలాగే మనం ప్రార్థన లేకుండా ఏది చేయించలేము. ప్రార్థన ఆయుధాలు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రార్థన ఆయుధాన్ని ఉపయోగించుకోవాలండి. కూరంతో ఉందేస్తాం, అందులో ఉపయోగం ఉంటే మనకు ఉపయోగం ఉండదండి. అలాగే మనం దేవుని తెలుసుకున్నాం, ఎంత ఎన్ని రకాలు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ప్రార్థన అన్నది ఆయుధంగా మనం పడుకోవాలండి. ప్రభువా, నాకు ఉన్న సమస్య ఇది, అది తీరట్లేదు అనుకో, దాన్ని ఇంకా ఎలా నేను చెయ్యాలా సమస్య పోవడానికి అని మనం అడగాలండి దేవుని. ఎందుకంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, రేజాముని ప్రార్థన ఉండాలి. ఓ రేజాముని ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండలేదు అన్నారు, ఉపవాసం ఉంటేనేమో రేజాముని ప్రార్థన చేయట్లేదు అన్నారు. ప్రభు అని మరి మన కొరకు ఎంతో ప్రయాసపడ్డాడండి. ఆయన ఎక్కడ సుఖపడలేదు, ఎక్కడ కూడా సుఖం అన్నది కూడా ఆయన జనంలో సుఖం లేదు, ఆయన ఎదుగుదలలో సుఖం లేదు, మరణంలో కూడా సుఖం లేదండి. ఎక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రతిదాంట్లో కష్టమే కనబడతా ఉందండి. ఆయన ఎందుకు కష్టం ఎలాగోసాడు ఆయన భూమి మీదకి వచ్చి అన్నది మనం ఆలోచించాలండి. ఈ భక్తులందరూ ఇందులో లేవండి, ఆయన పేర్లన్నీ లిప్తయ్యాలంటే వాళ్ళందరూ కూడా దేవుని మాట విన్నారండి. ఆయన మాట విన్నారు కాబట్టి భక్తులు మనం ఈరోజు తీసుకుని చెప్పగలుగుతాం. అలాగే మనం కూడా దేవుడి మాట వినాలండి. ఆయన యొక్క కష్టాలు తెచ్చిపెట్టుకున్నాడు చెప్పడు కానీ, ఎందుకంటే మీ ఉదయాన్ని చక్కగా ఇప్పుడు ఇల్లు ఇంటి మనం ఎప్పుడు వెళ్ళిస్తారంటే సాయంత్రం అయినప్పుడు 6:30 అయినప్పుడు లైట్ వేస్తారు. ఇది వరకు లైట్ అసెంబ్లీలు వెలిగించేవారు, ఇప్పుడైతే బయటకు వచ్చినాయండి. అలాగే మన ఇల్లు మనం చక్క పెట్టుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. ఎలాగా ఒక దళంతరికి ఒకటే కదా ఉంది అనుకుంటాం, ఒకటే లైట్ వేస్తాము. నలుగురు ఉంటే కనుక 4 లైట్లు పెడతామండి, పెట్టాం కదా ఒకటే పెడతాం. అలాగే ఒక లైటే మన గదిలో ఎంతమంది అయితే ఉన్నాం అందరికీ వెలిగిస్తుంది అండి. భోజనం చేస్తాం ఒక లైట్ చూడండి, గదిలో ఎంతమంది ఉన్నాం, 10 మంది, ఎంతమంది ఉన్నాడు, 15 మంది, ఇంతమందికి ఒకటే లైట్. లేకపోతే ఒక్కొక్క లైట్ ఒక్కొక్క దగ్గర పెట్టారు ఇప్పుడు లేదండి. మరి అలాగే ఇంట్లో 5 ఉంటే నీ ప్రార్థన ద్వారానే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టబడాలి. అంటే దేవుడు మనం అడగాలండి, ప్రభువా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నేను ఎలా ప్రార్థించాను, నేను ఎలా జీవించాను, పట్ల నువ్వు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాను. మీకు చిన్న సాంకేతం ఇక్కడ ఆల్రెడీ అక్కడ ముందు వచ్చిన చెప్పాను అది తెలీదు. 8 రోజులు పాపకే ధైర్యాన్ని ఫుల్గా ఉంది. 8 రోజులే పాప నాకు ఏం ఫోన్ మీద పనులు చేస్తారు. అప్పుడు నేను హైదరాబాద్లో కూడా ఉంది సార్, ఇలా అని చెప్తే వేరే ఆవిడ ఏంటంటే నమ్మకం ఆవిడకి బాగా. ఆవిడ ఏం చూస్తుందంటే గారి గారు అనుకున్నాను, అలా చెప్పి ఫోన్ చేస్తుంటే అప్పటికే నేను ఆవిడ రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి వచ్చి ఫోన్ ఫోన్ చేస్తుంటే నేను ఏంటంటే స్వంత వ్యక్తి గురించి ఫోన్ తీయను, ఎందుకంటే ఆటోలో ఉన్న బస్సులో ఉంటాను మాట్లాడడానికి ఇష్టమైనా ఉంటారు. వాళ్ళు ఏమంటుంటారు ఏదో ఫాస్ట్ అని చెప్పేసి ఏదైనా ఉంటుందండి, ఎందుకంటే దేవుడు ఆధారానికి కథ కానీ అలాగే కథ కాదు కదా అని నా ఉద్దేశం అండి. అలా చేస్తూ ఉంటాను, అలా చేస్తూ ఉండగా చాలాసార్లు చేస్తుంటే తర్వాత అప్పుడు ఆటో దిగి అప్పుడు పక్కనే ఎండగానే ఉంది, అప్పుడే మాట్లాడాలి ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఏంటమ్మా అంటే మీరు ఎక్కడున్నారు అది కూడా హైదరాబాద్ ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్ కాదని ఇంటర్లో ఉన్నాను, బయటకు వచ్చానని చెప్తే అంటే ఇలా 18 రోజులు ఏంటి చూస్తేనేమో డైరెక్ట్ ఫుల్గా ఉన్నానంటే అప్పటికే అప్పుడు 8 రోజులు కూడా కాదు 6 రోజులు పాపకి సరే అమ్మా అయితే ప్రేర్లు పెడతాను సార్ కాదండి అయితే సాయంత్రం సార్ మాట్లాడుతుంటే అయితే ప్రార్థన చెప్పలేదు సరే అమ్మా ఇందులో వచ్చాక సన్నిహితాలు చేస్తున్నాను మళ్ళీ మాట్లాడి చెప్పాక 6 అన్నదండి. రాజుగారు మీరు ఇంటికాడే ఉన్నారు కాబట్టి మీరు పొద్దుటే పక్షమే మాకు హాస్పిటల్ దగ్గరికి రావాలి, హైదరాబాద్ లేదు కలుగుతుంది. నేను ఏం చేశానంటే సాధారణంగా ఉమ్మని మాట్లాడలేను, ఆవిడ ఏంటంటే సరే అని ఉమ్మని అంతా ఎయిట్ చేశాను అంటే తర్వాత అర్థం చేసుకుంటే ప్రభావం చూస్తున్నారు డైరెక్ట్ ఇదిగా ఉన్నాయి అయితే ఏం చేయలేను. మనం ఏం చేస్తున్నాం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మీరు ఆ సిస్టర్లో ఉన్నారు మాట్లాడుకుంటున్నారు అంటే ఆ అమ్మాయి బాగున్నది ప్రేమ్ చేస్తాను, ప్రేమ్ చేస్తే టీవీ ఏం చేసింది 6 రోజులే కదండి పాప నేను 7 రోజులు ఆమె తృప్తి అంత టైం కూడా ప్రార్థన చేయించాను, తల్లికి ప్రార్థన చేస్తాను చేసి మళ్ళీ ఆవిడ ఏం చేసిందంటే పాప మీద అస్తం వేసి ప్రార్థన చేయడం పాపం శిశుం మీద చేయించారు. సరే ప్రభు నా అస్తం అయితే ప్రార్థన చేస్తాను, నువ్వు ఏం చెప్తా నాకు తెలియదు, నాకు నేనుగా నేనైతే రాలేదు, నాలో వాళ్ళు వచ్చారు వాళ్ళు కోరినందుకు ఇక్కడ గొప్ప కార్యం చేయని అలాగే కొంతమందికి కూడా ప్రార్థన చేయమని చెప్పి పాప గురించి ఫోన్లో చెప్పాను. అయిపోయిందండి, అయిపోయాక మన్నాడు ఏదో స్కానింగ్ ఏదో తీస్తున్నారంట నైట్ మళ్ళీ స్కానింగ్
ఏం చేస్తానన్నా పొద్దుట అందులో పెట్టాను అలాగే అమ్మా. ఆ పాపన అయితే ఇవి పాపం కవలనండే నీళ్ళు నింపుకొని ఎన్ని రోజులు మరి ఆరు రోజులు పాపం కదా బాలింత్రాలు ఏడపడదు. అమ్మ ఏమనుకోదు దేవుడు ఏం చేస్తాడో, కానీ ఎక్కువగా డాక్టర్ వాళ్ళు చెప్పారంటే అందుకని నా బిడ్డను ఇవే బ్రతికించి మంచి ఆరోగ్యం అని ఆ తల్లితో మాట్లాడి వాళ్ళ ఆయన గారు కూడా చెప్పమన్నాము. ఇంటికి పిల్లల పిల్లల పాప పిల్లి కదా నా నాన్నమ్మ దేవుడు అని చూసుకున్నాం ఆత్మౌలి గ్రహాలను. ఇంకొకటే మాట్లాడుకున్నప్పటికీ అంటే మన్నాడు టెస్ట్ ఏది చేశారంట, లేదా స్కాన్ ఏది చేశారంట, ఇంటికి ఆ పాపకి థైరాయిడ్ ఫుల్గా ఉంది, ఆ పాపలో ఒక అవయవం లేదంటుంది, అసలు కనపట్టలేదంట ఒక అవయవం. ఇలా అన్నప్పటికీ పాపకి థైరాయిడ్ ఫుల్గా ఉంది, అవయవం లేదంటే పిల్ల ఏమైపోతుంది తల్లి, పిల్ల ఏ విధంగా అయిపోయినా కానీ అసలు పిల్ల చనిపోయింది అంత అవయవం లేదండి, దూరం కదమని తగ్గుతున్నాను. తల్లి అలా తల్లి ఏమైపోతుంది అంటే ఆటల్లో నర్సులు ఎల్లలో ఆలోచించుకున్నారంట. ఎప్పుడైతే ప్రేయర్ చేశాడు అక్కడ దేవుడు గొప్పకారం చేశాడు. మర్నాడు మళ్ళీ స్కానింగ్ చేసి ఆ స్కానింగ్లోని చూస్తే అవయవం లైట్గా కనపడుతుందండి. ఇంద్రధనుసు అంటే ఇంద్రధనుసు వచ్చేసి ఒక అరగంట పోయినప్పటికీ లైట్గా కనబడుతుంది కదా, ఆ లైట్లో కనబడుతుందండి. గబగబా అందరూ వచ్చి బాగానే ఉందని మనం మాట్లాడినప్పటికీ తర్వాత ఎంతగా ఫోన్ చేస్తాం. ఎందుకంటే దేవుడిని నేను కోరి వ్యాకేషన్ వెళ్తే దేవుడు ఇక్కడ నాకు చేసిన మీరు ఏంటంటే థైరాయిడ్ ఒకటే కదా లోపల ఏదో కనిపించట్లేదంట, కానీ ఇప్పుడు మీరు చేసారు లేక దేవుడు అంటే రెండు కనిపించేటప్పుడు చేశాడు అని మాట్లాడినప్పటికంటే నిజంగా నాకు కలం జరిగి జరుగుతుంది. అంటే పాప చాలా ఏడ్చున్నారు. తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఫోన్లో చేయించుకున్నారు మామండి. అప్పుడు అన్నానండి ఎందుకంటే తల్లిదండ్రులుగా మా బాధ్యత మాకుండా చేయవలసింది, నాన్నగా అమ్మాయి ఆవిడ బాధ్యత ఉంది, కానీ తల్లిదండ్రులుగా మీరు కన్నారు కాబట్టి మీది బాధ్యత పిల్లదే, మీరు ఎంత బాధలు పడుతున్నారో అంత బాధను కలిపి ప్రార్థించేయండి తల్లిదండ్రులు ఇద్దరుని, తప్పకుండా దేవుడు స్వస్థపడతాడు అంట. అంటే ఆ పాపకే ఎనిమిది రోజులు పాపండి, నాలుగు ట్యాబ్లెట్లు అంట నాలుగు ట్యాబ్లెట్ల వల్ల బాక్స్లో అయ్యి పెట్టి అన్ని రకాలు చేసినప్పటికీ ఒక వారం రోజులు అయినప్పటికి పిల్లలు మొత్తం వీక్ అయిపోయిందండి. ఆ తండ్రి ఏడుస్తున్నారంట పాపనే నేను చూడలేకపోతున్నాను అమ్మ మొత్తం పడైపోయింది అని ఏడ్చాడంట. ఏడుతాను నేను ఆ వంగారు తన పాప పుట్టింది ఆ పాప గురించి నాలుగు రోజులు ఏడుస్తున్నారు బాధపడుతున్నాడు. అదే బాధ దేవుడిని మరపెట్టున్నానండి, కన్నవాళ్ళు ఆడలే కదా తప్పకుండా దేవుడు ఆదిస్తారని చెప్పినప్పుడు అండి అంటే నుంచి కూడా నిండైనట్టున్నాను ఉదయం వచ్చినట్టు దేవుడు ఫస్ట్ అసలు అవుదండి నిజంగా పసిపాప నిజంగా వాళ్ళ ఏడ్చు నేర్పు దేవుడు వాళ్ళ విశ్వాసం నమ్మకాన్ని బట్టి ఏం చేసేవాడు. ఎందుకంటే మన నమ్మకం ఏది కూడా జరగదండి, అంటే నమ్ముడిని ఎవరైతే నమ్మడానికి అన్నాడండి నమ్మకం లేకుండా మనం ఏది కూడా చేయలేము. ఎందుకంటే నమ్మకం కలిగి మనం ఉన్నప్పుడు ఆ నమ్మకానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడండి. ఏమనిపిస్తుంది మరి ఇక్కడ ప్రార్థనకి చెవియోగం అన్నాడండి, అంటే ఇక్కడ మరపెడతామన్నాడు ప్రార్థనకి చేసిన ప్రార్థనకి చెవియోగం ఆకించమన్నాడు. అలాగే నా ప్రాణము తల్లడెల్లగా భూ దిగంతంలో నీకు మరిపెడుతున్నాను. అక్కడ ఆ పాప గురించి ఎంతమంది తల్లడెళ్ళిపోయారండి, చూడడానికి చిన్న పాప కదండి చూడ చాలా బాగుందండి పాప మెరిసిపోతా ఉంది పాపం. ఎందుకంటే ఆ పాప అయితే రెండు మూడు రోజులు కానీ బ్రతకాలనుకున్నారు, ఎక్కువ ఆలోచించారన్న ఇందుకని ఆలోచించినా కానీ దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళు వదిలిపెట్టకపోయాను. దేవుడు ఏంటంటే మరి నమ్మకం మేమిటే అన్న ప్రభు అలాంటి పిల్లలని ఇవ్వే ఇవ్వకూడదు అసలు అని భూమి మీదకి ఎందుకు పాడవేస్తావు ఎందుకు ఆ పాప అప్పుడు చూడండి మనకి కంటో నిప్పని ఇలా తా నిప్పని ఈ నిప్పని అంటే ఆ పిల్ల ఎవరికి ఎవరికి ఏం చెప్తుందండి ఏది పని చెప్తుంది ఈ రోజు పాప అదే రిజల్ట్ ఇస్తున్న సంఘం అంతా కూడా అలా చేస్తారండి. అలాగా ఆ ఇక్కడ మన ప్రాణం తల్లడిల్లగా భూ దిగంతంలో నీకు మరుపెడుతున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని. అంటే కొండపైకి మనం చూడండి ఇప్పుడు నేను వస్తున్నాను వదిలే అని చెప్పేసి అన్నాను మార్నింగ్ వస్తానన్నాను రాలేకపోయాను కుదరలేదు మళ్ళీ సాయంత్రం బయలుదేరుతున్నాను మళ్ళీ బయలుదేరినామా నేను బయలుదేరినామా అన్నా అంటూ కూడా వెళ్ళాలని ఉందో పక్క నుంచే అనుకోవాలనుకుంది ఏంటి ప్రభు పంపితే పంపించు లేదంటే ఆపిస్తారా పంపించు అంటే నా తీసుకొచ్చింది అనుకున్నాను. తర్వాత బస్సు ఎక్కిన గంటలో ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను నా బయలుదేరేదంటే వస్తున్నాను. ఎందుకంటే నేను రాకుండా నేను ఇక్కడ రావాలని రాలేనండి, ఇప్పుడు చెప్పేసి వస్తున్నానని చెప్పేసి మానేస్తే మానేచ్చాను కానీ ఇక్కడ రాగలనే రాలేను. కానీ ఆయన కృప లేకుండా ఆయన చిత్తం లేకుండా మనం అడుగు కూడా కానీ మనం ఆయన మీద చూడండి ఇక్కడ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమన్నాడండి. మనం అడగాలి ప్రభువా నన్ను ఇంత బలపరచు నన్ను స్థిరపరచు మరి నన్ను ఏ రీతిలో నడిపించుకుంటాను చిత్తాన్ని తప్పదిస్తున్నాను ప్రభువా అన్నప్పుడు దేవుడు మరి ఆయన ఆడుకున్నాడు చక్కగా సహాయం చేస్తాడండి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటే శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఆశ్రయంగా ఏ స్థితిలో అప్పులు అనారోగ్యంలో ఏ విధమైన దాంట్లో అయినప్పటికీ కూడా వర్షం వచ్చినప్పుడు మనం గొడుగును ఉపయోగించుకుంటామండి, చలి పెట్టినప్పుడు దుప్పటిని ఉపయోగించుకుంటాం, అలాగే మనకు ఆప